మేడారం గిరిజన మ్యూజియంలో బైక్ అంబులెన్స్లను మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, హెల్త్ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక అధికారులు ఎస్ కృష్ణ, ఆదిత్య, రాధికా గుప్తా, ప్రతిమా సింగ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరలో భక్తుల రద్దీ పెరుగుతుందని, ఆపద సమయంలో భక్తులకు సేవలు అందించడానికి నూతనంగా బైక్ అంబులెన్స్లు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. జాతరలో 40 బైక్ అంబులెన్స్లు ఏర్పాటు చేశామని, ఇందులో 21 రకాల మెడిసిన్ వస్తువుల కిట్ ద్వారా భక్తులకు వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు దాదాపుగా 40 బైక్ అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. ఆ బైక్ అంబులెన్స్లో 21 రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్కు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇతర వైద్యానికి సంబంధించి కూడా 40 రకాలుగా మెడిసిన్ కానీ, ఇతర ఎక్విప్మెంట్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30-bedded హాస్పిటల్ను 50-bedded మన ఇక్కడ ఏదైతే జాతర ప్రాంగణానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అనేక మెడికల్ హెల్త్ సెంటర్స్ను ఓపెన్ చేసి జంపన్న వాగుకి ఇరువైపులా, అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో క్యూ లైన్స్ దగ్గర, మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్స్ కానీ, డిఎంఎన్హెచ్ఓస్ కానీ, అదేవిధంగా ఇతర పై అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరుగుతుంది. ఈరోజు సుదీర్ఘంగా రివ్యూ కూడా ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారందరికీ కూడా ప్రాణదానం చేసే దాతలుగా మన డాక్టర్స్ ఎంతో మానవత్వంతో పనిచేయాలని కూడా చర్చించుకొని మరి విస్తృతంగా వైద్య సేవలు అందించడం కోసం ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, క్రిస్టియానా గారు, అదేవిధంగా కర్ణన్ గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంబులెన్స్, ఇతర అంబులెన్సెస్ కూడా పెంచుతాము. ఏ రకమైనటువంటి వైద్య ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాలుగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం.